అందరికీ నమస్కారం. ఈ వీడియోను పూర్తి చివరి వరకు చూస్తే ప్రజల కష్టాల గురించి మీకు తెలుస్తుంది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం. ఎట్లా మా పరిస్థితి? మా పరిస్థితి దారుణంగా ఉంది. మేము అసలు మా చాలా బాగా రయ్యలు ఎట్లా నిలబడుకున్నాం, నీళ్లు పోయేదాక మేము చాలా ఇదిగా ఉంది. సురేంద్రబాబు పెట్టు, బొమ్మ నొప్పి పెట్టిడు అన్ని ఆ సామాన్ అంతా సగా పెట్టిడు. అట్లా మండలం తీసుకుని పోట్లే, అట్లా అన్ని పెట్టు చూడు. చప్పులు కూడా ఈ రాజకీయ ముషారాన్ని వచ్చినా నిలబడని ఆయమ్మ కూడా ఒక్కనాడు మాకు గెలుస్తుంది. చెప్పమ్మా, మీ కాలి మీరు చేసేది అంటుందని చెప్పి ఉషారాణి మీరు గెలుస్తున్నట్లేదు. సామాన్లు బయట తేలాడ సామాన్లు ఫ్రిడ్జ్ సురేంద్రబాబు పెట్టు, బొమ్మ నొప్పి పెట్టిడు అన్ని ఆ సామాన్ అంతా సగా పెట్టిడు. అట్లా మండలం తీసుకుని పోట్లే, అట్లా అన్ని పెట్టు చూడు. చప్పులు కూడా ఇబ్బంది ఈ రాజకీయ అంచే పోగుతావాలే పిచ్చి పిచ్చి సాలైపోయింది.
అందరికీ నమస్కారం. మనం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం ఎనమలదొడ్డి గ్రామంలో ఉన్నాం. రాత్రి కురిసిన భారీ వర్షానికి బీసీ కాలనీ అంటే ఇది. ఈ బీసీ కాలనీలో చాలా ఒక 10-15 ఇళ్ళ వరకు మొత్తం ఇళ్లలోకి నీళ్లు దూరి చాలా లాస్ పోయామని మన ముందున్న ప్రజానీకం చెప్తున్నారు. ఒక్కసారి వాళ్ళందరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మా చెప్పండమ్మా. చెప్పండిమా. అన్ని ఇబ్బందులు, పిల్లోళ్ళు బాలింతలు ఉన్నారు, మంచాలు మిందుకేసి పిల్లోళ్ళని ఇది చేసుకున్నాము. బతిమ అంతా నానిపోయింది. మేము దా ఏం వండుకొని తినాలా? పట్టించుకోడు ఈ బజార్ ఆ కాలనీ పట్టించుకోరు ఊరే కానీ. ఓటు అడిగే మాత్రమే ఆ కాలనీ, లేకపోతే ఆ కాలనీ ఎవరు పట్టించుకునే నాదే లేరు. ఎప్పుడైనా ఇంతకు ముందు మీరు అధికారుల దృష్టికి ఈ విషయాన్ని అర్జీ రూపంలో ఏమైనా తీసుకెళ్లారా? సార్ హుషారా అని వచ్చిన నేను చేస్తా నిలబడాను. ఆయమ్మ కూడా ఒక్కనాడు మాకు చెప్పమ్మా, మీ కాలం చేసేది అంటదని చెప్పి హుషారా అని మీరు గెలుస్తున్నట్లేదు. ఎన్ని మొదలు అయినా ఇప్పుడు మాకు సాయం చేస్తేనే మీరు, లేకుంటే మాకు ఇంట్లో ఉండేది లేదు. మౌనిక, నేను వికలాంగురాలిని. మా ఇంట్లోకి వర్షం వచ్చిందంటే చాలు, పిల్లలు మేము కూడా నానిపోతున్నాము. దీనికి పరిష్కారము చెప్పండి సార్, చేయాలి. మాకు న్యాయం చేయాలని అధికారులని కోరుతున్నాం సార్. మేము అట్లు ఇల్లంతా మొత్తం బియ్యము, మొత్తం తినడానికి ఏమి ఆహారం కూడా లేకుండా మొత్తం ఇలా అయిపోయింది సార్. చెప్పండి సార్ అధికారులు. వాన్ వచ్చి చూడప్ప, అన్ని బియ్యం నానిపోయినవి, వంకాయలు మిరకలన్నీ సామాన్లు కూడా కొట్టుకోపోయినవి, బట్టలన్నీ ఇదైపోయినవి. ఏడుదన్నా కానీ కూడా అన్నం తినకుండా అయింది. మా ఇంట్లో నీళ్ళన్నీ ఎత్తిపోసే తలక 1:30 అయింది. చెరువులో ఎట్లలో ఉంటాయో గ్యాస్ లేదు, ఇక్కడ కట్లు ఇదైపోయినాయి, పూసేసుకోలే ఇయ్యాలైంది. మీ సచ్చేయలేదు ఇంకా 5 క్రితం నుంచి కూడా ఇదే. ఇవి అప్పుడే రోజు చూడండి అప్ప, మాకి ఇంట్లో పిల్ల తెలియని యాటికి పోవాలా చెప్పండి. అమ్మా నీ పేరుమా? నా పేరు లచ్చిందేవి. ఎప్పటి నుంచి జరుగుతా ఉంది ఇట్లా మీకు? ఇంతకు ముందు ఎవరు మీకు చెప్పుకోలేదా ఇక్కడ మీ ఊర్లో అధికారులు? వెళ్ళిపోతారు. మా సమస్యలేమో మేము ఇట్లా ఎనుగుతూనే ఉంటాం. చూడు అది అట్లా వస్తాయి చూడు, నీళ్ళు చూడప్ప. చెప్తాను మీ పేరుమా? గంగమ్మ.
అయితే మన రాత్రి అసలు అన్నించలేదు. ఇంకా బట్టి ఇటుకల్లో నీళ్ళు వచ్చేసినవి మాకు చాలా దారుణంగా ఉంది మా పరిస్థితి. మీరు మీరు పోయి అది కరెక్ట్ మీరేం చెప్పుకుంటారో ఏమో. ఇక్కడ వేసుకున్నాము అని నాగిపోయినావన్నీ పారేసిపోయినాము పారేసేసినాము ఏమీ లేవు. ఇక్కడ చూడండి గ్యాస్ మీద కూడా మేము అన్ని వంట చేసుకున్నా కూడా లేకుండా మేము అన్నీ ఇచ్చేసుకున్నాం చూడండి. మొత్తం భర్తీ ఇక్కడ ఇక్కడ కల్లా వచ్చేసినాం నీళ్ళు. చాలా ఇబ్బంది అంటే అంత ఇదైపోయింది. మీ పేరమ్మా? అంపమ్మ. మేము అన్నకొస్తుంటుంది. మీ పేరు చెప్పమ్మా. అంపమ్మ. బీరువాలకి పోయినాయా? బీరువాలకి పోయినా బీరువాల బట్టలనే ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ కాలిపోయిందా? బాగుందా? ఫ్రిడ్జ్ పోయింది. తీ ఓపెన్ చేయి చూద్దాం. వెనకంతా ఇదైపోయింది అంతా ఇచ్చేసినాము. నీళ్ళన్నీ తీసేసి బట్టలు తీసేసి నీళ్ళన్నీ నా పోయేటట్లు చేసినాము. అన్నీ నీళ్ళు వచ్చేసినాము బట్టలన్నీ తీసేసినాము. సరే చాలా ఇదిగా దారుణంగా ఉంది మా పరిస్థితి. మీరు సంతలో పెట్టుకొని మీ ఇల్లు అంతా నా అనుకొని బయట కింద వేసుకొని కొనుక్కున్నాం. ఎట్లా మా పరిస్థితి? మా పరిస్థితి దారుణంగా ఉంది. మేము అసలు ఎత్తుకొని మా చాలా బాగా డ్రైయర్లో ఎట్లా నిలబడుకున్నాం నీళ్ళు పోయేదాక మేము చాలా ఇదిగా ఉంది. ఎట్లా సార్ మా పరిస్థితి? పిల్లలు ట్రయ్యలో ఎత్తుకొని ఇట్లా నిలబడుకున్నాము. ఇట్లా వాన వస్తే ఎట్లా మా పరిస్థితిలో? రోడ్డు వేపించి గాడు కరెంట్ సార్లు సేపించి నీళ్ళు పోయేటట్లు చూడండి. ఫ్రిడ్జ్ అంతా నడిపోయింది. భీమ అన్ని నడిపోయినా. పేరు నాన్న? అమృత. అమృతమ్మ. అసలు నిద్ర లేదు. ఇంకా వాకిని లేచుకుని బిర్రగా రగ్గేసి అదం బట్టి ఇంట్లో బాగానేంటుంది. పాపం పిల్లడు కూడా నీళ్ళకు పోయేటట్లుంది. ఇంక మా చిమ్మిందికి వేసి బట్టలు అన్ని నున్న నానిపోయినాయి. ఇవన్నీ కట్లు చూడు వంట చేసుకున్నట్టు లేక ఏరే వాళ్ళ ఇంటికి పోయి ఇప్పుడు వంట చేసుకుని ఒక గంటకు తిన్నాం భోజనం. ఇదంతా చూడు అంతా నున్న నానిపోయింది. ఇంకా నానిపోయి అన్నం కానీ చేసుకోకున్నట్లా ఉండాము. ఇప్పుడు ఒక గంటకి చేసుకొచ్చినాను సార్ ఏరే వాళ్ళ ఇంటికి పోయి నానుకోకుండా వాళ్ళ ఇంటికి పోయి ఇప్పుడు చేసుకొచ్చి బాలింతకు అన్నం పెట్టినాను. ఇంతవరకు భోజనం కానీ లేదు మాకు. వాన వచ్చింది 11 గంటల తలకే నీళ్ళు. మేము ఇక్కడే కూర్చున్నాము. వచ్చేసే వాకిలు తీస్తూలే అని లోనికి వచ్చా. లోనికి వచ్చినాక ఇంక పిల్లడు నానిపోతాడని దాని మీదకి మంచం మీదకి వేసి మేము అన్ని ఎత్తిపోస్తే ఆ వాకిలు వేసి రగ్గేసి వచ్చాం సార్. అసలు నిద్ర పోలే మేము 4 గంటలైనా తిరిగి ఇంక పొద్దున్నంతా కొచ్చంతా ఉంటే అదంతా క్లీన్ చేసుకొని అన్నం చేసుకునే కూడా దావలేదు మాకు. చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్ మాకి. చిన్నపిల్లల్ని పట్టుకొని రాత్రి అంతా నిద్ర లేకున్నట్లు ఉన్నాము. మీ పేరమ్మా? లావణ్య సార్ నా పేరు. అంటే మొత్తం నీళ్ళంతా నిలిచిపోయింటే ఇక్కడ తోటలకి తెగ్గొట్టి ఇట్లా సరైన ఇక్కడ బండ్లు వీకేసి ఇక్కడ తోటలకి ఇచ్చినాము. అప్పుడు నీళ్ళు తక్కువ ఇక్కడ నీళ్ళు ఇచ్చినా మా బేస్ మాటం పోతుంది అనే భయం ఉంది. అయినా కూడా మేము ఇంట్లో నుంచి సేఫ్టీగా ఉండాలంటే ఇంక అనుకోలేదు. మొబ్బులనే చీడలు కొడతాయనే భయం కూడా లేదు. ఇంట్లోకి నీళ్ళు వచ్చి ఇంక బాలింత నానిపోతుంది అనే భయం. దీన్ని కాలువ తీసినాము. ఒకవేళ వాళ్ళు మా విందు వస్తారేమో అని పాపము. మేము ఇంక వాళ్ళకే చెప్తే నానా ఇట్లా మాకి ఇంట్లోకేగో. అదే సార్ మేము రొయ్యల్లో ఇబ్బంది పడినాము. మాకు న్యాయం చేయండి సార్. మాకు
పిల్లలు ఎత్తుకొని అక్కడ బోల్ తెలియక మంచి అమ్మా నీ పేరుమా? రజిత సార్. రైట్ అమ్మా. కరెంట్ సరిపోతేనా? చాలా ఇబ్బంది అవుతుంది. కరెంట్ లేదు టయానికి. ఇంట్లోకి అన్నీ వస్తావు పిల్లలు యాసకే వెళ్ళాం మేము. ఏం పేరమ్మా? లక్ష్మీదేవి. సరే సరిగా ఈత వరకు వచ్చినా సార్. నీళ్ళు ఈత వరకు వచ్చినాయి. గిర్రను చూడితే గిర్రత వరకు వచ్చినాయి. పక్క పెడితే బయటకు పోయినాయి. లేదంటే లేవు. మా పరిస్థితి ఎవరికి చెప్పుకున్నా? ఎన్ని గంటలు అప్పుడు వచ్చినాయప్పా? రాత్రి 11:30 సార్. ఇంటికి బొక్క పెట్టేదాకా నీళ్ళు పోలేదు. అయితే పోలేదు సార్. అసలు ఏంది బియ్యము గియ్యము అన్ని బయటకు వేసేసినాం సార్. తినేకి కూడా ఏం లేదు. పొద్దున్నే చేసుకోవాలంటే అంగట్లో నుంచి తెచ్చుకొని తిన్నాం మేము. మీ పేరు? నా పేరు రామాంజనేయులు సార్. తలా రామాంజనేయులోనే. చెప్పు ఏంటికి వస్తా సార్? తినేకి రావు ఏంటికి రావు చెప్పు. నానిపోయినటువంటి బియ్యం చెప్పండి సార్. ఏంటికి వస్తావు? తినాలా? ఏం పేరమ్మా? అలవేలమ్మ. బీరువాళ్ళకి నీళ్ళు పోయి అన్ని నా బతమంత అద్వానండి సార్. ఏం పేరు అమ్మా నీది? నాకు సార్ అన్ని మొత్తం నడిచినవి. ఏం చెప్పు కాడ వచ్చిందమ్మా వాన? రాత్రి 10:00 సార్. ఏం పేరు మీది? నాగలక్ష్మి సార్. తలారి ఇల్లుది. బొజ్జన్నది తలారి బొజ్జన్న భార్య. రాత్రి అయ్యంతా నిద్ర లేదు సార్. ఈ సగాలు తీసుకొచ్చు. ఈ సగాలు నిలబడిన తోకే అయ్యంతా ఇద్దరు ముగ్గురు మనుషులు నిద్ర లేదు మాకి. మాయా నుంచి పూజ అయ్యారు కదా. ఇంకొక అర్ధ గంట వచ్చింటే మా దగ్గర అంతా ఇంట్లోకి లోపలికి అంతా నాని. మీ పేరుమా? నాగమణి సార్. వచ్చి మా ఇంట్లో అన్నీ నిలిచిపోయా నిండిపోయి బాలు ఎంత తొట్టిలో పిల్లోడు తేలాడతాడు తొట్టిలో ఇండ్ల అన్నీను. మాకు చాలా ఇబ్బంది. మాకు నీళ్ళు రాకుండా మాకు ఇండ్ల ముందర రోడ్డు వేసి మాకు బాగా చేయాలా. ఇవ్వాలైనా అన్నం కూడా లేదు బాలింతకి. ఓట్లలో కడుచుకొచ్చుకొని బాలింతకి ఊడి పెట్టినాం. 1 గంటకి బాలింతకి ఊడి పెట్టినాం పూ లేక.
ముడుకులు కాగిపెట్టుకునే కూడా లేవు, ఉండే టోపీ మెచ్చుకొని తవి కూడా నానిపోయినవి, చాలా ఇబ్బంది అయిపోయింది మాకు, చాలా అవి ఉండేకే మాకు లేదు పరిస్థితి. బాలు ఇంత పిల్లోళ్ళని ఎత్తుకొని అయ్యాక మేము ఆటికి పోల్లా. మీ పేరమ్మా? లక్ష్మీదేవి. ఇంట్లో బతు అంతా నామ్కొని దివాలని నాన్న ఫ్రిడ్జ్ అంతా నానిపోయినా భారీ ఇబ్బంది అయిపోయింది. దయచేసి